लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यम् నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటువంచ హనుమత్ స్మరణా భవేత్ యోగి ప్రేక్షకులకు స్వాగతం మనం ధర్మపదంలో ఉన్నాం ధర్మపదంలో మహర్షుల యొక్క చరిత్రలు తెలుసుకుంటున్నాం ఇది ఆర్షధర్మం కాబట్టి మహర్షుల వల్ల పెంపొందింపబడినటువంటి ధర్మం కాబట్టి ఆ మహర్షులు వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన ధర్మాలు ఇటువంటివి వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం ఇటువంటిది ఈ విషయాలు మనం తెలుసుకుంటూ నారద మహర్షి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం నారద మహర్షి ఒకప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు ధర్మరాజు ఆ సందర్భంలో మయుడు నిర్మించినటువంటి సభలో సోదరులు ముక్షులు అయినటువంటి వాళ్ళతో కూర్చునున్నాడు నారదుడు వచ్చేటప్పటికల్లా ఎదురెళ్ళి సాదర స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాధి సత్కారాలన్నీ చేశాడు కూర్చోబెట్టి ఆయనకి మధుపర్కం సమర్పించాడు గోవు దానంగా సమర్పించాడు ఎవరైనా బంధువులు కానీ పూజ్యులు కానీ ఇంటికి వస్తే మన సంప్రదాయం ఏమిటంటే మధుపర్కం సమర్పించటం ఇది కేవలము వివాహంలో మాత్రం మిగిలిపోయింది మధుపర్కము అంటే తేనా పెరుగు కానీ పెరుగు బెల్లము కానీ కలిపి ఇచ్చేటటువంటి దాన్ని మధుపర్కము అంటారు ఆ మధుపర్కము గౌరవార్థము వాళ్ళకి సేద తీరటానికి వాళ్ళకి తృప్తినివ్వటానికి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించటానికి ఇచ్చేటటువంటిది ఆ మధుపర్కం వివాహ సమయంలో ఇప్పుడు మిగిలిపోయిన వివాహ సమయంలో మధుపర్కం మధువర్కం ఇవ్వటం ఉన్నది ఆ పెరుగును బెల్లము కలిపి వరుణి చేతిలో పెడతారు ఆ సమయంలో వస్త్రాలు సమర్పణ చేయటం ఉంటుంది వస్త్రములు చదివించటం ఉంటుంది వరునికి చివరికి మధువర్కము అంటే వస్త్రములు కింద లోకంలో నానుడు వచ్చేసింది మధువర్కాలు మధుపర్కాలు ఆ మధు పెళ్ళి సమయంలో వరుడికి మధుపర్కం సమర్పించటము ఆ మధుపర్క సమయంలో వస్త్రాలు పెట్టడం అనేటటువంటిది ఉన్నది కాబట్టి మధుపర్కాలు అంటే వస్త్రాలు అనేటటువంటి నానుడి ఏర్పడ్డదన్నమాట అంటే గౌరవార్థము ఆ మధుపర్కం ఇచ్చి వస్త్రములు పెట్టడం అనేటటువంటిది మామూలు వాళ్ళకు కూడా జరపచ్చు నారదుడు వచ్చినప్పుడు ధర్మరాజు మధుపర్కం సమర్పించాడు అంటే అది కేవలం అల్లుళ్ళకే సమర్పించేది కాదు అతిథులైనటువంటి వాళ్ళు పూజనీయులైనటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి మధుపర్కం ఇవ్వచ్చు వెనక ఆ విధంగా ఇచ్చేవాళ్ళు అది మన ఆచారం కానీ ఆచారం పోయి చివరికి పెళ్లిలో మాత్రమే మధుపర్కం ఇవ్వటం అనేటటువంటిది మిగిలిపోయింది అలా నారదునకు ధర్మరాజు మధుపర్కం ఇవ్వటం దాంతోపాటు గోవుని దానం చేయటం అంటే గోదానం అనేటటువంటిది పెద్దలు వచ్చినటువంటి సందర్భంలో కూడా జరిగేది అంటే ఆ గోదానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో మన ధర్మంలో అర్థమవుతుంది అట్లా గోవుని కూడా సమర్పించాడు ధర్మరాజు అలా సమర్పణ జరిగాక నారదుడు ధర్మరాజుని కుశల ప్రశ్నలు వేశాడు ఆ కుశల ప్రశ్నలు వేసేటటువంటి శ్లోకాలన్నీ కూడా కచ్చిత్తు శ్లోకాలు కచ్చిత్తు అనేటటువంటి శబ్దంతో ఆరంభమయ్యేటటువంటి శ్లోకాలుగా కనపడతాయి అవన్నీ కూడా ధర్మరాజుని రాజా నీ రాజ్యంలో అన్నీ సుభిక్షంగా ఉన్నాయి కదా అని ఇట్లా అడగటం ఓ ధర్మజ దాన ధర్మాల కోసమని యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించుకోవటం కోసమని నీకు ధనము విశేషంగా సమకూడుతూ ఉన్నది కదా దీన్ని ధనాగారంలో ధనానికి లోటు లేకుండా ఉన్నది కదా అని చెప్పి ఎందుకు అంటే దాన ధర్మాలు చేయటము యజ్ఞములు నిర్వహించటము రాజైనటువంటి వాడు ఇవి నిర్వహిస్తే లోకానికి కావలసినటువంటి సుభిక్షత ఏర్పడుతుంది దేవతలు ఏర్పరుస్తారు మనం దీన్ని ఖర్చు పెట్టడం కాకుండా వేరే ఖర్చు పెట్టాలి ప్రజల కోసం అనుకుంటే దానివల్ల ఎక్కువ ప్రయోజనం లేదు దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంది భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకుంటే ఇప్పుడు ధనాగారంలో ఉన్నటువంటి ధనము ప్రజలకి తలో ఓ బస్తా ఇంటికి ఒక బస్తా ధాన్యం ఇచ్చారు అది ఒక ఎత్తు ఆ వాళ్ళకిచ్చేటటువంటి దాన్ని యజ్ఞాగాదాలకి నివర్తించారనుకోండి వర్షాలు సుభిక్షంగా పడి ఒక్కొక్కళ్ళకి పది బస్తాలు వస్తాయి అధికంగా కాబట్టి ఒక బస్తా ఈ రూపంలో ఇవ్వటం కంటే సత్కార్యాలు చేయటం ద్వారా రెట్లు వచ్చేటట్టు చేయటమే విశేషం కాబట్టి నారద మహర్షి అలా అడిగాడు మీ ధనములు అన్నీ కూడా యజ్ఞములకు అలాగే దానాది కర్మలకి అన్నిటికీ కూడా సరిపడగా సంక్రమిస్తున్నాయి కదా వస్తున్నాయి కదా అని చెప్పి ప్రశ్న వేశాడు చాతుర్వణ్యం అంతా కూడా మన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మములు ప్రధానం కాబట్టి అటువంటి చాతుర్వణ్యం అంతా కూడా వాళ్ళ వాళ్ళ నిర్ణీతమైనటువంటి కర్మలలో నిబద్ధులై ఉన్నారు కదా అని చెప్పి అడిగాడు ఈ చాతుర్వణ్య వ్యవస్థ ఎందుకు వచ్చింది చాతుర్వర్ణ్యం అయాసృష్టం గుణకర్మ సభ విభాగ సహా అని పరమాత్మ చెప్పాడు గుణములు వాళ్ళ కర్మని బట్టి చాతుర్వణ్యం వచ్చింది అదే ప్రశ్న వేస్తున్నాడు నారదుడు ధర్మజా నీ రాజ్యంలో చాతుర్మవర్ణ్య వ్యవస్థ బాగా ఉన్నది కదా అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ బాగా ఉన్నది కదా అంటే ఒకళ్ళనొకళ్ళు దూరంగా అట్టే పెట్టుకుంటూ ఆ తేడాలతో వ్యవహరిస్తున్నారా అని కాదు చాతుర్వర్ణ్య వ్యవస్థ లక్ష్యం ఏమిటి ఎవరెవరు ఏ వృత్తి చేయాలో ఆ వృత్తి వాళ్ళు చేసి దానిలో ఇంకా ఇంకా ప్రావీణ్యతలను తీసుకురావటం తరతరాలకి అందులో సునిశ్చితమైనటువంటి స్థితి రావాలి అంటే పాండిత్య ప్రకర్ష రావాలి అంటే ఒకే వంశములు అలా వస్తే దానివల్ల ఆ శక్తి వస్తుంది కర్మసు కౌశలం అదివుగా యోగమే అలాంటి పరిస్థితి బాగా జరుగుతోంది కదా చాతుర్వణ్యము కూడా వాళ్ళ వాళ్ళకి విహితమైనటువంటి కర్మలలో ప్రవర్తిస్తూ ఉన్నారు కదా అని చెప్పి కూడా నారదుడు అడిగాడు ఇక్కడ చెప్పినటువంటివి దాదాపు ఒక వంద శ్లోకాల దాకా కచ్చిత్ ఉన్నాయి అంటే ఖచ్చిత్తుతో ఆరంభమయ్యేటటువంటి శ్లోకాలు కొన్ని కొన్నింటికి పదాల మధ్యలో ఖచ్చితం రావచ్చు శివర్లో రావచ్చు మొత్తానికి ఖచ్చిత అనేటటువంటి శ్లోకం కిందే అది లెక్క అట్లాంటి ఖచ్చిత శ్లోకాల రూపంలో నారదుడు ధర్మరాజుని ప్రశ్నించాడు దీనిలో సమస్తములైనటువంటి రాజధర్మాలు ఇమిడి ఉన్నాయి రాజధర్మాలు ఒక్కొక్క రాజధర్మాన్ని గురించి ఖచ్చితతో ప్రశ్న వేశాడు నారదుడు ఈ రాజధర్మం పాటింపబడుతుంది కదా ఈ రాజధర్మం పాటింపబడుతోంది కదా అని చెప్పి అందువల్ల నారదుడు ఈ రూపంలో లోకానికి కావలసినటువంటి రాజధర్మాలన్నీ కూడా తెలియజేసినటువంటి వాడు కూడా అయ్యాడు ఇలా ఖచ్చిత ప్రశ్నలు మనకి రామాయణంలో కూడా కనపడతాయి ఎక్కడంటే రాముడు అరణ్యవాసం చేసేటటువంటి సమయంలో భరతుడు వస్తాడు రాముణ్ణి మళ్ళీ తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయటం కోసం అక్క ఇక్కడే పట్టాభిషేకం చేసి తీసుకువెళ్దాం అనుకుంటాడు అలా వచ్చినటువంటి సందర్భంలో రాముడు భరతునితో ఈ ఖచ్చిత ప్రశ్నలు వేస్తాడు అంటే అంతా రాజ్యంలో సుభిక్షంగా ఉన్నది కదా అని అంటూ ప్రతి చిన్న విషయం అది బాగానే జరుగుతుందా ఇది బాగానే జరుగుతుందా ఇది బాగానే జరుగుతుందా అని చెప్పి అట్లా ఖచ్చిత రూపంలో ప్రశ్నలతో అడగటం జరిగింది అలా ఇక్కడ కూడా భాగవతంలో కూడా భారతం సభాపరం ఘట్టము మనకి రెండు ద్వాపరయుగంలోవే కాబట్టి భారత భాగవతాలు రెండు ద్వాపరయుగంలో జరిగినటువంటివే ముఖ్యంగా భారతంలో ఈ సభాపరం ఉంటుంది నారదుడు ధర్మరాజుని ఈ విధంగా ప్రశ్నలు వేశాడు దీని ద్వారా రాజధర్మాలు పరిపే పరిపాలనా దక్షత ఇవన్నీ కూడా పరోక్షంగా చెప్పినటువంటి వాడయ్యాడు నారద మహర్షి ఇది ఇలా ఉంది కదా అని అంటే ఇలా ఉండాలి అని అర్థం చేసుకోవాలి అట్లా రా రాజకలాపాలన్నీ కూడా జరుపుకోవటానికి ఒక మార్గదర్శనం కూడా చేసినటువంటి వాడయ్యాడు నారద మహర్షి ఇంతటి రాజనీతి తెలిసినవాడు నారదుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ధర్మరాజుతో జరిపినటువంటి సంభాషణ అంతా కూడా చూసినప్పుడు ఓ ధర్మరాజా నీ రాజ్యంలో కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు అనాథలు సన్యాసులు వీళ్ళందరినీ కూడా తండ్రితో సమానంగా చూస్తున్నావు కదా అంటే అలా చూడాలి అని అర్థం ఎవరికైతే దిక్కు ఉండరో వాళ్ళందరికీ దిక్కు కావాలి రాదు దుష్యంతుడు ప్రకటిస్తాడు దుష్యంత ఇవి ఘుష్యతాం అని అంటాడు చాటింపు వేయండ్రరా ఎవరికైతే పిల్లలు ఉండరో వారసులు ఉండరో అటువంటి వాళ్ళందరికీ కూడా దుష్యంతుడే వారసుగా ఉంటాడు అని చెప్పి వారసుడు అవుతాడు అని చెప్పి చాటింపు వేయించాడు అంటే ఆ విధంగా వారసుడైనటువంటి వాడికి ఏ కర్తవ్యాలు ఉంటాయో అవన్నీ రాజే తీర్చే పరిస్థితి రాజ్యంలో ఉంటుంది అని అట్లాగే ఇక్కడ కూడా రాజైనటువంటి ధర్మరాజు ఈ అంధులు పంగులు కుంటివాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బాగా చూస్తా చూస్తున్నాడా అనే దాని గురించి ప్రశ్న వేశాడంటే రాజులైనటువంటి వాళ్ళు తప్పకుండా ఇటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధగా ఉండాలి అని అర్థం అలాగే ఈ ఉపదేశాలన్నిటినీ కూడా నేను సగౌరవంగా స్వీకరిస్తున్నాను అని కూడా ధర్మరాజు చెప్పాడు ఇవన్నీ ప్రశ్నలు కాదు రాజధర్మాలు అట్లాగే ఉపదేశాలు వీటిలన్నింటినీ కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పి ధర్మదుడు నారదుతో అన్నాడు ఇంకా అడిగాడు ధర్మజ ఆరు దోషాలు వదిలిపెట్టావా ఏమిటి ఆరు దోషాలు షడనర్థ మహారాజ ఖచ్చిత్తే పృష్టత కృత తే పృష్ఠత కృత కచ్చిత్తుల్లో ఇది కూడా ఒక శ్లోకం షడనర్థ మహారాజ కచ్చిత్తే కృత నిద్రాలస్యం భయం క్రోధో మార్దవం దీర్ఘసూత్రత ఈ ఆరు విషయాలు కూడా పృష్టతకృత కృత అంటే వెనుక వెనక్కి నెట్టేయబడుతున్నాయా ఈ ఆరు విషయాలు కూడా వెనక్కి నెట్టేసేయాలి వీటిని ముందు రానివ్వకూడదు ఏమిటి ఆరు అంటే అవి అనర్థములు నిద్ర అలాంటి నువ్వు దాన్ని పక్కన ఉంచగలుగుతున్నావా ఆలస్యం అలస స్వభావం ఏ పనికి పట్టినా తర్వాత చేద్దాం లే తర్వాత అనుకుంటూ ఆలస్యం చేయటం అనేటటువంటిది అది చాలా పెద్ద దోషం ఆలస్యం మనుష్యాణం శరీరస్తో మహాన్ రిపు అన్నారు మనిషి శరీరంలో ఉండేటటువంటి పెద్ద శత్రువు ఆలస్యం ప్రతిదానికి తర్వాత తర్వాత అనుకుంటూ పోతే ఇంకా ఏనాడు జీవితంలో ఏ మంచి చేయలేడు అందువల్ల ఆ ఆలస్యం కూడా పృష్ట తక్కుతావా ఆలస్యము కూడా వెనక్కి నెట్టబడుతోందా భయం ఈ గుణము కూడా దరి చేరకుండగా ఉన్నది కదా భయము కూడా పనికిరాదు రాజులైనటువంటి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు భయపడేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు క్రోధ క్రోధం ఉండాల్సిందే శత్రువులేడ కానీ అది విపరీతమైతే మనకు కూడా ప్రమాదం కాబట్టి ఆ క్రోధం అనేటటువంటిది కూడా పక్కన పెట్టబడ్డది కదా మార్ధవం దీర్ఘసూత్రత మృదుభావం మార్ధవం మెత్తదనం మనిషి చాలా సునిశ్చితమైనటువంటి భావాలతో మెత్తనైనటువంటి స్వభావాలతో ఉండాలి కాఠిన్యత పనికిరాదు అలా అంతటా కూడా నిద్రాలస్యం భయం క్రోధో మార్ధవం దీర్ఘసూత్రత ఆరవడే ఆరవదేమిటంటే దీర్ఘసూత్రత దీర్ఘసూత్రత అంటే ఎప్పుడు ఆలోచించుకోవచ్చులే వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి మనకి మూడు చేపల కథ కనపడుతుంది మూడు చేపలు చెరువులో ఉంటాయి అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి దూర్ఘసూత్రుడు వీడే యద్భవిష్యుడు అని నీళ్ళైపోతున్నాయి సరస్సులో అలా నీళ్ళైపోతూ ఉంటే అనాగత విధాత అన్నది ఆ చేప ఓ తోటి చాప చేపల్లారా మన సరస్సులో నీళ్లు ఇరికిపోతున్నాయి ఇంకిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మనము ఎక్కువ కాలం మనుగడ సాగించలేం ఇప్పుడేదో చిన్న ప్రవాహం వస్తోంది మనం ఆ ప్రవాహంలో పడి పెద్ద సరస్సులోకి వెళ్ళిపోవటం మేలు అని చెప్పి అన్నది అనేటప్పటికీ ఈ దీర్ఘసూత్రుడు లేకపోతే యద్భవిష్యుడు అన్నాడు ఆ ఎప్పుడో వచ్చేదాని గురించి ఇప్పటి నుంచే గొడవ పట్టం ఆందోళన పట్టం ఎందుకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి రెండవ వాడు ఉన్నాడు మధ్యవాడు ప్రత్యుత్పన్నమతి అప్పటికప్పుడు ఉపాయం చేసుకుని బయటపడొచ్చు అనుకునేటటువంటి వాడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అనాగత విధాత వెళ్ళిపోయాడు ఆ చెరువు నీళ్ళలో పెట్టి ఇంకో చెరువుకి ప్రత్యుత్పన్నమతి ఆ వల్లోంచి తీసుకు పడేసినప్పుడు చచ్చిపడిపోయిన దానిలాగా ఉండి వాడు వెళ్ళిపోగానే నెమ్మదిగా మళ్ళీ నీళ్లలో జారుకుంది ఇది అప్పటికప్పుడు ఉపాయం ఆలోచించుకునేటటువంటి పరిస్థితి యద్భవిష్యం అలా కాదు ఈ దీర్ఘసూత్రుడు అనేటటువంటి వాడు నిర్లక్ష్యంగా ఉండి దెబ్బ తింటాడు అట్లాగే ఈ మూడవ చేప ఎగిరెగిరి పడుతుంటే ఒక దెబ్బ కొట్టి చంపి లోపలేసుకున్నాడు కాబట్టి ఈ దీర్ఘసూత్రత అనేది ప్రమాదకరం అది కూడా పనికిరాదు తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటూ సడనర్థ మహారాజ ఖచ్చితే పృష్ఠత కృత కచ్చిత్ ఇది కూడా ఖచ్చిత్తుల్లో చేరింది నిద్రాలస్యం భయం క్రోధో మార్ధవం దీర్ఘసూత్రత ఈ ఆరు కూడా పక్కనుంచబడ్డాయి కదా అని అడిగాడు అగ్ని సర్ప రోగ రాక్షస భయాల నుండి రాజ్యాన్ని రక్షిస్తున్నావా రాజ అయినటువంటి వాడు అగ్ని ప్రమాదాల నుండి సర్ప ప్రమాదాల నుండి అట్లాగే రోగ రోగ ప్రమాదాల నుండి రాక్షస ప్రమాదాల నుండి వీటి నుంచి రక్షించాలి ప్రజలని అలా నువ్వు రక్షిస్తున్నావు కదా అని అడిగాడు అంధ మూగ కుంటి అంగవీణ బంధువులు లేని వాళ్ళు అనాథలు సన్యాసులు వీళ్ళందరినీ కూడా తండ్రిలాగా చూస్తున్నావు కదా ఈ విధంగా యోగక్షేమ విచారం చేశాడు రాజైనటువంటి వాడు ప్రజల్ని ఎలా చూడాలో అలా చూస్తున్నాడా లేదా అని చెప్పి ధర్మరాజుని అడిగాడు అంటే అది ధర్మరాజు కోసమనే కాదు రాజులైనటువంటి వాళ్ళందరికీ కూడా అది హితబోధ అని చెప్పి కూడా మనం అనుకోవాలి అలా ప్రశ్నించినటువంటి సందర్భంలో ధర్మరాజు నారద మహర్షిని అడిగాడు ఓ వేదాలు ఎలా సఫలమవుతాయి వేదాదులు దాని విషయం చెప్పవలసింది అని చెప్పి నారదుడిని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు అగ్నిహోత్ర ఫలా వేదా ఫలం ధనం రతిపుత్ర ఫలాదారా శీలవృత్త ఫలం శ్రుతం అని చెప్పి చెప్పాడు ఓ ధర్మరాజా అగ్నిహోత్ర ఫలా వేదా వేదముల యొక్క ఫలితం ఏమిటి ఎప్పుడు వేదాలు సఫలం అవుతాయి అని అంటే అగ్నిహోత్ర యజ్ఞ కార్యములు జరిగినప్పుడే వేదములు సఫలం అవుతాయి ఒక రాజ్యంలో వేదాలు సద్వినియోగం చేసుకోబడుతున్నాయంటే అర్థం ఏమిటంటే ఆ రాజ్యంలో యజ్ఞాలు బాగా జరుగుతున్నాయి అని అర్థం అలా యజ్ఞాలు సక్రమంగా జరిగితేనే అగ్నిహోత్రం సద్వినియోగం చేసుకుంటున్నట్లు అది ధర్మరాజుకు సూచించాడు ధర్మరాజు అడగటం వల్ల అగ్నిహోత్రం వల్లే వేదాలు వేదాలకి ఫలము అని చెప్పి వేదాలు ఉన్న దాని యొక్క ప్రయోజనం ఏమిటంటే అగ్నిహోత్రం అంటే యజ్ఞాలు నిర్వహించటమే రెండవది భుక్త ఫలం ధనం ధనమునకు ప్రయోజనం ఏమిటి ధనమునకు సార్థకత ఏమిటి అంటే దత్త భుక్త ఫలం దానికి ఫలం ఏమిటంటే ధనం ఉన్నదానికి ఎవరికైనా దానం చేయటం తను సుఖంగా అనుభవించటం ధనానికి ప్రయోజనాలు ఇవి రెండు దానం చేయటము అనుభవించటం ఈ రెండే ధనానికి ప్రయోజనాలట లేకపోతే నాశం ఈ రెండు లేకపోతే నాశం అయిపోతుంది ఇదే ధనానికి ఉన్నటువంటి లక్షణం కాబట్టి దత్త భుక్త ఫలం ధనం ధనము యొక్క ప్రయోజనం ఏమిటి అంటే దానం చేయటము అనుభవించటమే అనుభవించక ఎవరికి దానము చేయకపోతే శ్రవణాశనం అయిపోతుంది వ్యర్థంగా రతిపుత్ర ఫలా దారాహ దారాహ భార్యలు ఎందుకు వాళ్ళ వల్ల ప్రయోజనం అంటే రతిపుత్ర ఫలాహ రతి సుఖము అనుభవించటానికి పుత్రుల్ని పొందటానికి భార్యలు ఉపయోగపడాలి అది వాళ్ళ యొక్క ప్రయోజనము శీల వృత్త ఫలం శృతం జ్ఞానం యొక్క ఫలితం ఏమిటి అంటే వాడు బాగా చదువుకున్నాడండి అంటే ఏమిటి చదువు యొక్క ప్రయోజనం శీలము వృత్తము వాడు సత్శీలుడై ఉండాలి వాడి ప్రవర్తన సక్రమంగా ఉండాలి మంచిగా ఉండాలి అప్పుడే వాడు చదువుకున్న చదువుకి సార్థకత కాబట్టి అట్లా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి నారదుడు అద్భుతంగా సమాధానం చెప్పాడు అగ్నిహోత్ర ఫల వేదా వేదాలకు ఫలితం యజ్ఞములు చేయటము దత్తభుక్త ఫలాధనం ఫలం ధనం ధనానికి ఫలితం ఏమిటంటే దానం చేయటము అనుభవించటము రతిపుత్ర ఫలాదారా భార్యల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే సుఖము అలాగే పుత్రుల్నివ్వటం శీలవృత్త ఫలం శృతం చదువుకున్న చదువు యొక్క ప్రయోజనం ఏమిటంటే సత్శీలంతో ఉండటము మంచి ఆచరణ చేస్తూ ఉండటము అని చెప్పి ధర్మరాజుకి ఈ విధంగా నారదుడు చెప్పాడు స్వస్తి